చిత్తూరు జిల్లా పుంగునూరులో కులాల మధ్యలో చిచ్చు పెట్టడానికే ప్రముఖ టీవీ ఛానల్లో మల్లన ముచ్చట్లు అన్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు శంకర్ శర్మ, ఫణి భాస్కర్, వెంకట ప్రసాద్లు విమర్శించారు. సోమవారం స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ నుండి బ్రాహ్మణ సంఘం సభ్యులు ప్రముఖ టీవీ ఛానల్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ మాధవరాజుకు వినతి పత్రాన్ని సమర్పించారు. అత్యంత అమానుషంగా మాట్లాడుతూ ఉన్నారు మల్లన్న ముచ్చట్లు అనే కార్యక్రమంలో టెన్టీవీలో. ఈ టెన్టీవీ పక్కా కమ్యూనిస్ట్ ఛానల్, వీళ్ళకి హిందుత్వంతో ఎటువంటి సంబంధం లేదు. ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా బ్రాహ్మణుల్ని కించపరచడం ద్వారా యావత్తు సనాతన ధర్మాన్ని, తద్వారా హిందుత్వం ఆచరిస్తున్నటువంటి హిందువులందరినీ కూడా వీళ్ళు విమర్శించినట్లే లెక్క. వీళ్ళు ఈ విధమైన ప్రచారాలు చూస్తూ ఉంటే తెర వెనుక మత మార్పులు కూడా వీళ్ళు ప్రోత్సహిస్తున్నారనేది స్పష్టంగా తెలుస్తా ఉంది. ఈ విధంగా వీళ్ళు బ్రాహ్మణుల్ని అణగదొక్కితే తద్వారా పూర్తి హిందుత్వాన్ని నిర్మూలింపజేయవచ్చు, భారతదేశంలో ఈ యొక్క క్రైస్తవాన్ని వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతోనే ఈ చైనా పోకడల్లో భారతదేశంలో ప్రవేశపెట్టాలి, పూర్తి భారతదేశాన్ని చైనా తొత్తులుగా మార్చాలి, క్రిస్టియానిటీ కింద తీసుకొని పోవాలి అనే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. అది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ప్రతి ఒక్క హిందువులకి కూడా తెలియజేస్తున్నాం, బ్రాహ్మణుల్ని బ్రాహ్మణుల్లోనే వ్యతిరేకత ఈ విధంగా వీళ్ళు వ్యక్తం చేస్తున్నారు అన్నట్టు కేవలం బ్రాహ్మణుల్ని విమర్శిస్తా ఉన్నారని కాదు, యావత్తు హిందుత్వాన్ని విమర్శిస్తా ఉన్నారు. మన కులాల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు. యా బ్రాహ్మణుడు కూడా పోయే ప్రతి ఒక్కరిని పిలిచి నీకు దోషం ఉంది, నువ్వు ఇది చేసుకోలేకపోతే చచ్చిపోతావని చెప్పిన దాఖలాలు లేవు. కానీ వీడు నీటికి నిప్పుకి సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. ఆ పదాలు మాట్లాడకూడదు కాబట్టి నీరు నిప్పు తేడా లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఏమేనంటే గాడిదల్లారా, వాడు గాడిద కూర్చున్నాడు కాబట్టి అందరినీ గాడిదలు అనుకుంటా ఉన్నారు. బ్రాహ్మణులు కించపరిస్తే వాడు ఎక్కడ మెట్టు మీద ఉంటాడనో, లేదంటే హిందువులను విమర్శలు చేస్తే వాడి కిరీటం వస్తుందనో, వెనకాల ఏంటంటే ఈ యొక్క యుఎస్ కావచ్చు, చైనా కావచ్చు, విదేశాల నుంచి వచ్చే డబ్బుల్ని అక్రమ మార్గంలో తెచ్చుకొని వాడు భారతదేశాన్ని నిర్వీర్యం చేయాల, భారతదేశ సంస్కృతిని, భారతదేశ సాంప్రదాయాన్ని, మన యొక్క వేద సంస్కృతిని మనము అవలంబించేటటువంటి హిందుత్వాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. ఇటువంటి పనికిరాని కుక్కలు ఎన్నో కొండను చూసి మురిగినాయి, మురిగి మురిగి నోరు నొప్పొచ్చి చచ్చిపోయినాయి. కానీ మా భారతదేశానికి ఏం కాలే, మా వేద సంస్కృతికి ఏం కాలేదు, మా యొక్క భారతీయ సనాతన సంస్కృతికి కూడా ఏం కాలే. 800 ఏళ్ళు పరాయి పాలన మేము బతికినప్పటికీ కూడా వేద సంస్కృతి అలాగే ఉంది, ఆ వేద సంస్కృతి అలాగే ఉంది. కాబట్టి ప్రపంచ దేశాలు మొత్తం కూడా మా భారతదేశానికి ఇవాళ శిరసా వందనం చేస్తూ ఉన్నాయి. కనుక టెన్టీవీకి హెచ్చరిస్తా ఉన్నాం, కేవలం బ్రాహ్మణుల మీద కాదు, మీ కమ్యూనిస్టుల గురించి పొగుడుకోవాలంటే పొగుడుకోండి, అంతేగాని బ్రాహ్మణుల గురించి కానీ, సనాతన ధర్మం గురించి కానీ, లేదంటే మా హిందుత్వం గురించి కానీ విమర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.